అక్రమ కేసులతో నిత్యం యోజన విద్యార్థి సమస్యలతో పాటు అందరికీ అందుబాటులో నేనున్నా అంటూ ముందుండే గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ పైన సిఐడి పెట్టిన అక్రమ కేసులతో వేధించడం తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత బహుజన లోకం సహించదని గుంటూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు ధ్వజమెత్తారు. సిఐడి అక్రమ కేసులలో భాగంగా ఐటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు చింతకాయల విజయ్ పైన మరియు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపట్టి సాయికృష్ణ పైన సిఐడి పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ ఎస్సీసీఎల్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దోసుకొని మరి 16 నెలలు ఆర్థిక నేరగాలు కింద 16 నెలలు నువ్వు జైల్లో ఉండి చెప్పుకుడు తిని మరి ఎటువంటి నీతి నిజాయితీగా ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో మేము పని చేస్తున్నాము. మరి అట్లాంటి వారు లేదా మీరు బురదలన్న ఆలోచనతో మరి ప్రతి ఒక్కను కూడా మరి కింద పైన పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తని అణగదొక్కాలి, అణిచివేయాలి. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి సందేశాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్న ఆలోచనతోనే ఈ దుర్మార్గపు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎస్సీసీఎల్ తరపు నుంచి తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి రాయపాటి సాయికృష్ణకి మరి అక్రమ కేసు తీసేసేదాకా ఎస్సీ తరపు నుంచి మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మేము ఒకటే నిర్ణయించుకుంటున్నాం. రాయపాటి సాయికృష్ణ అధ్యక్షుడైన సాయికృష్ణని అక్కడ సాయికృష్ణపై అక్రమ కేసులు పెట్టిన ఈ యొక్క అధికార పార్టీని మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో నుంచి కూడా మేము ఎస్సీసీఎల్ తరఫున మేము ప్రతిక్రియిస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ యువత ఆయన సాయికృష్ణ మీద అక్రమ కేసులు బనాయించి అతన్ని వేరే పెద్ద ఇబ్బందులు పెట్టి అతని యాటిట్యూడ్ని తగ్గించే ప్లాన్లో ఉన్నారు. అందుకోసం కూడా ఎస్సీసీఎల్ విభాగం నుంచి మేము ఈ యొక్క అధికార పార్టీకి హెచ్చరిక తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ అధికార పార్టీని మట్టి కలిపించడానికి మరి ఎస్సీ